ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని రకాల చేపల గురించి తెలుసుకుందాం ఏ చేపలు వాటి పేర్లేంటి అవి ఎక్కడ లభిస్తాయి ఏ ఏ చేపలు రుచికరంగా ఉంటాయి అనే కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ మనం సాధారణంగా ఈ కోస్టల్ ఏరియాలో దొరికే చేపల్లో చేప అతి ముఖ్యమైంది ఇప్పుడు మనకి ఫోటోలో కనబడుతుంది చేప ఈ చేపలని చాలామంది బాగా ఇష్టంగా తింటారు ఇవి ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది అలాగే పులుసు కూరగా వండుకున్నా కూడా బొచ్చి చేపలు ఎంతో రుచికరంగా ఉంటాయి సాధారణంగా ఇవి నదుల్లో ఉంటాయి చెరువుల్లో ఉంటాయి కాలువల్లో లభిస్తాయి కాబట్టి బొచ్చి చేపలు అంటే ఇష్టపడిన వారు ఉండాలంటే అతిశక్తి కాదు ఇవి రాగండి చేపతో పోల్చుకుంటే కొంచెం రేటు కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి ఇక రెండో చేప మనకి వీడియోలో కనపడుతున్న చేపను రాగండే అని పిలుస్తాం మనం ఇవి కూడా సాధారణంగా ఈ కోస్తా ప్రాంతంలో బాగా లభిస్తాయి ఈ చేపలను కూడా చెరువులు పెంచుతారు అలాగే కాలువల్లో లభిస్తాయి వీటితో పాటు నదుల్లో కూడా లభిస్తాయి ఈ చేపని సాధారణంగా కొంచెం ముళ్ళు ఎక్కువకున్నా ఈ చేప కూడా చాలా రుచికరంగా ఉంటుంది దీన్ని ఎక్కువగా పులుసు కూరగా వండుకుని తింటే బాగా ఉంటుంది అలాగే ఈ చేప గురించి కొన్ని చెప్పుకోవాలంటే మనం బొచ్చి చేప కన్నా కూడా ఈ చేప రేటు కొంచెం తక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న చేప పేరు కొర్రమేను ఇది మన కోస్తా ప్రాంతంలో కొంచెం కాస్ట్లీ చేప చెప్పుకోవాలి ఎందుకంటే ఈ చేప ఖరీదు కేజీ వచ్చి ఐదు వందల నుండి ఆరు వందల వరకు రేటు ఉంటుంది ఈ చేపల్ని చెరువుల్లో పెంచుతారు అలాగే కాలవల్లో కూడా లభిస్తాయి ఇవి ముళ్ళు తక్కువగా ఉండటం వల్ల ఈ చేపలు తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు వీటిని పులుసు రూపంలో వండుకున్న టేస్ట్గానే ఉంటుంది అలాగే రోస్ట్కి అయితే ఇంకా చాలా బాగుంటుందని చెబుతున్నారు కాబట్టి రోస్ట్ ట్రై చేయండి ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న చేపలని బొమ్మిడాయలు అంటారు అయితే ఇవి ఒరిజినల్ బొమ్మిడాయలు కాదు ఇవి దాసర బొమ్మిడాయలు ఇవి నదుల్లో దొరుకుతాయి సాధారణంగా ఇవి అంత రుచికరంగా ఉండవు ఖరీదు కూడా తక్కువనే చెప్పాలి వీటిలో నాటు బొమ్మడాయలని చిన్న సైజులో ఉంటాయి పది అంగుళాలకు మించి సైజు ఉండదు ఆ బొమ్మడాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి వన్ కేజీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఉండే అవకాశం ఉంటుంది వాటిని కూడా పులుసుగా వండుకుంటే చాలా బాగుంటుంది కానీ ఈ ఉన్న వేరియేషన్ని మన చేపల పిల్లలు తెలుసుకోవాలి ఇక మనం ఇప్పుడు వీడియోలు చూస్తున్న చేప చైనా కొరక ఇవి సాధారణంగా నదీ ప్రాంతంలో నివసించే వారికి మాత్రమే ఈ చేప గురించి తెలిసింది ఇవి విడిగా బయట ఉండవు అలాగే సముద్ర ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతంలో ఉండే వాళ్ళకు కూడా దీ చేప గురించి పరిచయం ఉంటుంది ఇవి బాగా చేపలను వేటాడి జీవించే చేప ఈ చేప ముళ్ళు పైన కొంచెం కోసుకునే విధంగా ఉంటాయి ముళ్ళు తక్కువగా ఉండటం కారణంగా ఈ చేపలని రోస్ట్గా కానీ పులుసుగా కానీ ఎలా అయినా సరే వండుకున్నా బాగానే ఉంటుంది ఇప్పుడు మన వీడియోలో కనిపించేది కూడా పామని అనుకుంటే పొరపాటే ఇది కూడా ఒక రకమైన చేప దీన్ని మనుగుమేలు అంటారు మన కోస్తా తీర ప్రాంత ప్రజలు మరి ఇంకా వేరే ప్రాంతాల్లో ఏ పేరుతో పిలుస్తారో మనకైతే తెలియదు ఈ మనుగుమేలు కూడా ఎక్కువగా చెరువుల్లో అలాగే కాలవల్లో లభించిద్ది అయితే ఈ చేపను తినడానికి చాలా కొద్ది మంది మాత్రమే ఇష్టపడతారు ముళ్ళు అయితే చాలా తక్కువ ఉంటాయి కానీ ఇవి నడువు నొప్పులు అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం ఈ చేపను తినేందుకు ఇష్టపడరు ఈ చేప తింటే పాత సమస్యలు బయట వేస్తాయని చెబుతూ ఉంటారు కాబట్టి ఈ చేప గురించి తెలుసుకోండి మీరు ఇప్పుడు మన వీడియోలో కనిపించే చేప పేరు మార్పు మార్కు అని చేపలుగా దీన్ని రెండు రకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ చేప కూడా ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి కానీ ఇవి అన్ని చోట్ల మార్కెట్లో విరివిగా లభించే చేప అయితే కాదు ఎక్కువగా అవి చెరువుల్లోనూ కాలవల్లో మాత్రమే లభిస్తాయి ఈ చేపలు అయితే ఈ చేపలు కూడా చూడటానికి భయంకరంగా ఉన్న మన క్యాట్ ఫిష్ను పోలి ఉంటుంది ఈ చేప ఈ చేపను తినాలన్నా కూడా కొంచెం ధైర్యం కావాలి ఇక ఇప్పుడు మనం వీడియోలో చూసే చేప పేరు బురదమట్ట మెట్టని మట్ట గుడిసని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇవి కూడా ఎక్కువగా మన కోస్టల్ ఏరియాలో కనిపిస్తూ ఉంటాయి ఇవి తీపి నీటిలో పెరిగే చేపగా చదువుతాం ఇవి సాధారణంగా కాలవల్లోనూ చెరువుల్లోనూ ఉంటా ఉంటాయి మన జనరల్గా ఈ కోతల టైంలో ఈ పంట ఫలాల్లో ఈ చేపలు విరువుగా లభిస్తాయి ఇవి కూడా ముళ్ళు తక్కువగా ఉండటం వల్ల ఈ చేపలను తినడానికి కూడా చాలామంది బాగా ఇష్టపడతారు పర్లేదు ఈ చేపలు కూడా పులుసు రూపంలో వండుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది ఇక మన వీడియోలో కనిపించే చేపని పక్కె పక్కెలు అంటాం ఇవి కాలువల్లో ఎక్కువగా ఉంటాయి అలాగే చెరువుల్లో కూడా ఉంటాయి ఇక ఈ చేపలు ఇంతకన్నా పెద్ద సైజు పెరిగే అవకాశం లేదు ఇవి చిన్నగానే కనిపిస్తాయి అయితే ఈ చేపలు ఆ చేపలు నిండా ముళ్ళు ఉంటాయి వీటిని వండుకోవాలంటే చాలామంది పెద్దగా ఇష్టపడరు కొంతమంది మాత్రం తక్కువ రేట్ అవుతాం తింటారు వీటిని ఇప్పుడు మన వీడియోలో కనిపించే చేపలను చందమామ చేపలు అంటాం ఇవి కూడా ఓన్లీ కాలువల్లో ప్రవహించే కాలువల్లో మాత్రమే లభిస్తాయి అయితే ఈ చేపలు చాలా రుచికరంగా ఉంటాయి ఇవి ఒకటే ముళ్ళు ఉండటం వల్ల ఈ చేపలను కూడా నాన్ వెజ్ ప్రియులు బాగా ఇష్టపడతారు కానీ ఇవి అనుకున్న స్థాయిలో లభించవు ఈ చేపలు చాలా ఫ్లోటింగ్ కాలవలు ఫ్లోటింగ్ ఏరియాలో మాత్రమే లభిస్తాయి చాలా పులుసు కూరకు ఇవి చాలా బాగుంటాయి ఇప్పుడు మన వీడియోలో కనిపించే పేరు ఊసుక దంత లేదా ఇసుక దంతు ఇసుక దంతువా అంటాం ఈ చేపలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి ఒకే ఒక ముళ్ళు ఉంటుంది ఈ చేపలు కూడా సముద్ర తీర ప్రాంతంలోను అలాగే నదుల్లోనూ అలాగే కాలువల్లోనూ లభిస్తాయి అయితే చాలా ఎక్కువ మొత్తంలో లభించాలంటే మాత్రం వీటిని నదుల వద్దకు వెళ్ళాల్సిందే చాలా రుచికరంగా ఉంటాయి వీటిని కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఇప్పుడు మన వీడియోలో కనిపించే చేప పేరు ఇంగలేఖము అలాగే ఇంగలాయ్ అలా వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ చేప పెద్ద సైజులో పెరగదు చాలా చిన్న సైజులో మాత్రమే ఉంటుంది ఇవి కూడా కాలవల్లో నదుల్లో బురదలో జీవించిద్ది చేప కానీ ఈ చేప గురించి ఒక విషయం తెలుసుకోవాలి ఇది చాలా ప్రమాదకరమైన చేప దీన్ని ఎవరైనా పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ చేపకి ఇరువైపులా ఉన్న పదులైన ముళ్ళతో అది కరిసిద్ది అది కరిసిందంటే చాలా నొప్పి అంటే తేలు కుట్టినట్టుగా ఉంటుందని చెబుతారు కాబట్టి ఆ చేపల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మన వీడియోలో కనిపించే చేపని వాలుగ చేప అంటాం ఇది కూడా రారాజు చేపగా చెబుతారు దీనిలో కూడా ఒకే ముళ్ళు ఉండటం వల్ల చాలామంది చేపని తినడానికి ఇష్టపడతారు ఇవి నదుల్లోనూ కాలువల్లోనూ ఎక్కువగా లభిస్తూ ఉంటాయి అవి కొంచెం సైజు కూడా కేజీ నర రెండు కేజీలు మూడు కేజీల వరకు కూడా ఈ చేప ఎదగడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ చేపని అందరూ తినడానికి ఇష్టపడరు ఎందుకంటే వాతావరణం ఎప్పుడు ఉన్నవాళ్ళు నడువు నొప్పి ఉన్నవాళ్ళు ఈ చేపలను తింటే నడువు నొప్పులు అవన్నీ బయట వేస్తాయని చాలామంది భయపడుతూ ఉంటారు అందువల్ల కొందరు మాత్రమే ఈ చేపలు తింటారు ఈ చేపల్ని పులుసుగా చేసుకుని తింటే చాలా మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం మరో చేప గురించి తెలుసుకుందాం దీని పేరు జెల్ల జెల్ల చేపలు అంటారు ఇవి మనకి వీడియోలో ఏ సైజులో కనిపిస్తుందో అంతే సైజులో ఉంటాయి ఇవి సైజు పెద్దగా ఉండవు కానీ ఈ చేపలకి మన బయట పక్క చాలా వాడైన షార్ప్ అయిన ముళ్ళు ఉంటాయి వీటిని జాగ్రత్తగా పట్టుకోవాలి లేదంటే ఇవి కరుస్తాయి అందువల్ల ఈ చేపలు చేయటం కష్టంతో కూడిన పనిగా చెబుతారు కానీ ఈ చేప రుచికరంగా ఉండటం వల్ల ఈ చేపలు తినేందుకు బాగా ఇష్టపడతారు కోస్తా ప్రాంత ప్రజలు అయితే ఈ చేపల విషయంలో పులుసు కూర వండుకుంటే మంచి రుచికరంగా ఉంటుంది ఇక మన వీడియోలో కనిపించే చేపల్ని గిడసలని ఉలసలని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు అయితే ఇవి చూస్తానికి చాలా చిన్న పరిమాణంలో ఉన్నా వీటిని కూడా కొంతమంది ప్రజలు చాలా ఇష్టంగా తింటారు అయితే ఇవి కూడా ముళ్ళు చాలా తక్కువగా ఉండటం ఎక్కువగా ఈ చేపల్ని ఎండు చేపలుగా పెట్టి ఎండబెట్టి వాటిని కూర వండుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక ఇప్పుడు వీడియోలో కనిపించే చేపలు స్పెషల్ అయితే చందువాలు అంటాం ఈ చేపల్ని ఇవి ఓన్లీ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ చేపలతో పరిచయం ఉంటుంది ఇవి కూడా చాలా రుచికరమైన చేపలు చాలా రేటు కూడా చాలా కాస్ట్లీ చేపలు అనే చెప్పాలి అయితే ఈ చేపలని వీటిలో రెండు రకాలు ఉన్నాయి వీటిని ఇంగ్లీష్లో వచ్చేప్పటికే పాంప్లెట్స్ అంటారు రెడ్ పాంప్లెన్స్ అని వైట్ పాంప్లెంట్స్ అని రెండు రకాలుగా పిలుస్తారు అయితే ఈ చందవాళ్ళు ఈ రెడ్ పాంప్లెంట్స్ కన్నా కూడా ఈ వైట్ పాంప్లెంట్స్ని ఎక్కువ మంది బాగా ఇష్టపడతారు ఇవి రోస్టు చేసుకున్నా రుచికరంగానే ఉంటుంది అలాగే పులుసు కూరగా వండుకున్నా కూడా రుచికరంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక మనకి ఈ వీడియోలో కనిపించే చేపని గడ్డి మోసు అంటాం ఈ ఇవి ఎక్కువగా చెరువుల్లో పెంచుతారు ఇవి కూడా చాలా రుచికరంగా ఉంటాయి ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి అందువల్ల ఈ చేపలను కూడా బాగా చాలామంది ఇష్టపడతారు అయితే ఎక్కువగా ఫ్యాటీగా ఉండటం వల్ల కొందరు ఇష్టపడరు కానీ ఈ చేపలని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది గడ్డి మోసు ఈ చేప పేరు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చేపల పట్ల అవగాహన కలగ కలిగిన వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు నేను ఈ వీడియోని చేశాను ఇందులో ఏదైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్